ఇప్పుడు ఇక షర్మిలని రంగంలోకి దించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంబంధించిన వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి ఎవరెవరంటే అసంతృప్తికి గురైనటువంటి వాళ్ళు, మంత్రి పదవులు రానటువంటి వాళ్ళు షర్మిలతో మాట్లాడుతున్నారు, షర్మిలను వచ్చి ఇక్కడ పార్టీ పెట్టమని, లేకపోతే కనుక ఇక్కడ పరిస్థితి కంట్రోల్లోకి రాదు, ఎందుకంటే జగన్ ఒక క్వార్టరీ చేతుల్లో ఉండిపోయారు, మాకు అవకాశాలు ఇవ్వట్లేదని ప్రెషర్ చేస్తున్నారంటది. ఇందులో వాస్తవంగా పేర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు వాడుతున్నారు, పిన్నెల్లి లక్ష్మారెడ్డి పేరు వాడుతున్నారు, కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు వాడుతున్నారు, అలాగే సుచరిత పేరు వాడుతున్నారు. ఇట్లాగా చాలామంది కర్ణం ధర్మశ్రీ కానీ శ్రే ఆనం రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా షర్మిలను ఇక్కడికి రమ్మంటున్నారు అన్నటువంటి ప్రచారాన్ని. వాస్తవంగా ఈ ప్రచారం చేస్తున్నటువంటిదైతే తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు. కాకపోతే నిజంగా వీళ్ళందరూ షర్మిలను ఇక్కడ పార్టీ పెట్టమంటున్నారా అంటే డౌట్ఫుల్లే. ఇంకొకటి, షర్మిల ఇక్కడ పార్టీ పెడుతుందంటే ముందు ఇప్పుడు పాపం ఆవిడ పాదయాత్ర చేస్తుంది, అక్కడ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో ఉంది, కాబట్టి ఏం జరుగుతుందో ఫ్యూచర్లో డిసైడ్ చేయాలా.